పురుషుల్లో బట్టతలు ఉన్న వాళ్ళు పిఆర్పీలు అవి చేయించుకుంటే డస్ ఇట్ హెల్ప్ అండి టు రెస్టోర్ హెయిర్? పిఆర్పీ ఒక్కటే హెల్ప్ చేస్తుందని నేను చెప్పలేను. పిఆర్పీ ఏంటంటే ఇప్పుడు మనం బట్టతల అనేది లేడీస్ లో కూడా వస్తుంటుందండి, బట్ డెఫినెట్ గా ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అనేది. జెంటల్ షాంపూతో రోజు వాష్ చేసుకోవడం ఇస్ ఇట్ హెల్దీ ఆర్ నాట్? అంటే అది మీ స్కాల్ప్ ని బట్టి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆయిలీ స్కాల్ప్ ఉందనుకోండి, వాళ్ళకి కొంచెం ఫ్రీక్వెంట్ గా ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి, వైద్య నిపుణులను సంప్రదించండి. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. తలపై బోల్డ్ అంత జుట్టు ఉండడం ఒక అందానికి చిహ్నం అంటారు. అంతేకాకుండా తలపై జుట్టు చాలా విధాల మన మాడుని కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. కానీ జుట్టు రాలిపోవడం అనే కామన్ సమస్యకి పరిష్కారాలు ఉన్నాయా? ఇప్పుడు వచ్చే కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ ఎంతవరకు ఉపయోగపడతాయి మనం మాట్లాడబోతున్నాం. వీ హ్యావ్ కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ ఫ్రమ్ కేర్ హాస్పిటల్స్ డాక్టర్ నూకల భావన, అండ్ వారు చాలా కాస్మెటిక్ అండ్ క్లినికల్ డెర్మటాలజీలో అనేక రకాల కేసెస్ని డీల్ చేశారు. డాక్టర్ భావన థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు సాక్షి స్టూడియోస్. తలపై జుట్టు ఉండడం అనేది, బట్టతల అనేది కామన్గా మనం చూసేది పురుషుల్లోనే, లేడీస్లో కూడా వస్తుంటుందండి? అది చాలా తక్కువ తెలిసిన కాన్సెప్ట్. కానీ ఇప్పుడు మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ ఉన్నట్టు ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ కూడా ఉంటుందన్నమాట. సో లేడీస్లో ఏంటంటే అంత కనిపించదు మగవాళ్ళలాగా, కానీ మీరు చూస్తే కొంతమందికి పాపడి చాలా వైడ్గా తెలియడం, అండ్ కొంచెం ఇక్కడ హెయిర్ అంతగా ఉండకపోవడం, బట్ తల కనిపించేయడం అట్లాంటివి ఉంటాయన్నమాట. మేల్లో ఉన్నంత కనిపించదు, ఎందుకంటే ఆండ్రోజెన్స్ కొంచెం తక్కువ ఉంటాయి కదా, బట్ డెఫినెట్గా ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అనేది ఉంటుంది. ఇది జెనెటిక్ ఫ్యాక్టర్ ఎంత పనిచేస్తుంది, హార్మోనల్ ఫ్యాక్టర్స్ ఎంత పనిచేస్తాయి, పొల్యూషన్ ఎంత పనిచేస్తుంది దీనికి? ఆర్డర్లో చూసుకుంటే ఫస్ట్ ఇస్ జెనెటిక్స్ అండి. మెయిన్గా మీరు చూసే ఉంటారు పేరెంట్స్కి ఉంటే పిల్లల్లో స్టార్ట్ అవుతుంది. ఎవరికైనా సరే మెన్లో ఏంటంటే 20 తర్వాత దే విల్ స్టార్ట్ రిసీడింగ్ అనమాట, హెయిర్ లైన్ రిసీడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఒకవేళ వాళ్ళ పేరెంట్స్కి ఉంటే ఇంకా కొంచెం తొందరగా ప్రోగ్రెస్ అవుతుంది అనమాట. రైట్. సో ఫస్ట్ వచ్చేసి జెనెటిక్స్ అండి. నెక్స్ట్ ఇస్ ఆండ్రోజెన్స్. సో ఉమెన్లో ఏంటంటే ఆండ్రోజెన్స్ హిర్సుటిజం అని కొన్ని ఇలాంటి డిసీజెస్లో ఎక్కువ ఉంటాయి అనమాట, మామూలులో ఉన్న వాళ్ళకంటే ఎక్కువ ఉంటాయి. సో ఆండ్రోజెన్ అంటే మేల్ హార్మోన్స్ ఎక్కువ ఉంటే హెయిర్ లాస్ ఉంటుందా లేకపోతే హెయిర్ ఎక్కువ ఉంటుందా? హెయిర్ లాస్ ఉంటుంది, మేల్ హార్మోన్స్ ఎక్కువ. సో అది ఆండ్రోజెనిటిక్ అలోపేషియా అంటాం మనము. సో అదేంటంటే హిర్సుటిజం ఇలాంటి వాళ్ళలో హెయిర్ లాస్ ఎక్కువ ఉంటుంది, మీరు చూసే ఉంటారు. దాన్ని ఎలా కరెక్ట్ చేస్తారు? దానికి వేరియస్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి. ఇప్పుడు ఉన్న వాటిలో మినాక్సిడిల్ అని మీరు వినే ఉంటారు. అవును, మినాక్సిడిల్ టాపికల్గా ఇస్తాము. అది అదేంటంటే హెయిర్ లాస్ని ప్రోగ్రెస్ అవ్వకుండా ఆపుతుంది. పోయిన హెయిర్ని తీసుకురాదు, అంటే హెయిర్ లైన్ అయితే ముందుకు రాదు, కానీ హెయిర్ లాస్ ఇంకా ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. అవును, కానీ అది వాడడం మానేస్తే మళ్ళీ డబుల్ స్ట్రెంగ్త్ లో మళ్ళీ లైఫ్ లాంగ్ వాడడం వల్ల దానికి ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి? అంటే ఇప్పటి వరకు నోట్ చేసిన వాటిలో టాపికల్ మినాక్సిడిల్ వల్ల అంటే పూర్తిగా ఉండవని చెప్పట్లేదు, కొంచెం తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ చూసామండి. చాలా వరకు అయితే హెడ్ఏక్ కంప్లైంట్ చేస్తారు కొంతమంది పేషెంట్స్, అండ్ డ్రైనెస్ కంప్లైంట్ చేస్తారు. కానీ అది మనం అంటే తీసుకునే మినాక్సిడిల్ బట్టి ఉంటుంది అన్నమాట. రైట్. ఆక్వియస్ బేస్ ఆర్ ఆల్కహాల్ బేస్ అని ఉంటుంది. సో ఆల్కహాల్ బేస్ తీసుకుంటే కొంచెం డ్రైనెస్ ఇచ్చింగ్ అలా అనిపిస్తుంది, ఆక్వియస్ బేస్లో ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. హెడ్ఏక్ ఉంటుంది, కొద్ది కొద్దిగా అలవాటు అయిపోతూ ఉంటుంది వాళ్ళకి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి, ఎవరికైతే హెయిర్ లాస్ ఉంటుందో లేడీస్లో, వాళ్ళకి హార్మోన్స్ ఏమైనా మార్చడానికి లేకపోతే సప్లిమెంట్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారండి? అంటే డెఫినెట్గా ఇప్పుడు మా దగ్గరకు వచ్చినప్పుడు మొత్తం ప్రొఫైల్ చెక్ చేస్తాం హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏమన్నా ఉందా అని. అండ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటే వాళ్ళు దానికి కూడా ట్రీట్మెంట్ తీసుకోవాలి, లాంగ్ విత్ ద హెయిర్ లాస్ అండ్ ఎక్సెస్ హెయిర్ ఫేషియల్ హెయిర్ ఉంటే దానికి ట్రీట్మెంట్ ఇస్తాము. అలాంగ్ విత్ దాట్ ఈ హార్మోన్స్ తీసుకోకపోతే ఏంటంటే మేము చేసినంత వరకే ఉంటుంది, ఎఫెక్ట్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉండదు అనమాట, మళ్ళీ దే విల్ కమ్ బ్యాక్. రైట్. అట్లా పురుషుల్లో బట్టతలు ఉన్న వాళ్ళు ఈ పిఆర్పీలు అవి చేయించుకుంటే డస్ ఇట్ హెల్ప్ అండి టు రెస్టోర్ హెయిర్? పిఆర్పీ ఒక్కటే హెల్ప్ చేస్తుందని నేను చెప్పలేను. డెఫినెట్గా అదర్ థింగ్స్, ఇప్పుడు మినాక్సిల్ లాంటిది ఆర్ ఇంకేమైనా సీరమ్స్ అండ్ పిఆర్పీ అలా అలాంగ్ విత్ సంథింగ్ ఎల్స్ పిఆర్పీ హెల్ప్ చేస్తుంది. పిఆర్పీ ఏంటంటే ఇప్పుడు మన మొక్కలకి మాన్యూర్ ఉంటుంది కదా, అలా మన హెయిర్కి పిఆర్పీ అంతే. సో అక్కడ న్యూట్రియంట్స్ హెల్ప్ సప్లై చేస్తుంది, కానీ హెయిర్ ఉండాలి కదా ఫస్ట్ న్యూట్రియంట్స్ వెళ్ళి హెయిర్ గ్రో అవ్వడం. అంటే కంప్లీట్ బట్టతలకి పరిష్కారం లేదు, కంప్లీట్ బట్టతరకి హెయిర్ ట్రాన్స్ప్లాంటే పరిష్కారం, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఒకటే పరిష్కారం. బట్ నూనె రాసి జుట్టు బాగా పెంచుకునే అడ్వర్టైజ్మెంట్స్ కూడా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అండ్ చాలా మంది మన అమ్మమ్మలు నానమ్మలు చెప్పింది కూడా తల నిండా నూనె రాసుకోవాలని చెప్పి ఆడపిల్లలకి చెప్తారు. అది ఎంతవరకు హెల్ప్ అవుతుందండి, అంటే హెయిర్ని కొంతవరకు పోషించడానికి? కోకోనట్ ఆయిల్ ఇవన్నీ గుడ్ ఇన్ న్యూట్రియంట్స్ అండి, అవి అప్లై చేసుకోవచ్చు. దానివల్ల అంటే డెఫినెట్గా ఇట్ హెల్ప్స్, హామ్ ఏమీ ఉండదు.
కానీ కొన్ని కండిషన్స్లో లైక్ డాండ్రఫ్ ఇలాంటివి ఉన్నాయనుకోండి, అది నూనె వల్ల ఎక్కువ అవుతుంది అనమాట. సో కండిషన్స్ కొన్ని హెయిర్ డిసీజెస్లో నూనె వల్ల ఎగ్జాగరేట్ చేసే ఉంటాయి. సో అలాంటి టైంలో నూనె వద్దని చెప్తాము, బట్ అదర్వైజ్ నూనె వల్ల ఏమి ఇది ఉండదు. అంటే డెఫినెట్గా అప్లై చేసుకోవచ్చు, మంచిది, ఇట్ సూట్స్ యువర్ హెడ్ ఆల్సో. అంటే హెడ్ ఏక్కి వాడతారు నార్మల్గా, అంటే అది తప్పనిసరిగా దానిలో బెనిఫిట్స్ చూడాలని మనం చూస్తున్నట్టు, కానీ జుట్టు పెరగడానికి అదేమి ఉపయోగపడదు. అంటే కొన్ని సీరమ్స్ కొన్ని నూనెలు హెల్ప్ చేస్తాయి, కానీ మనం నోట్ తీసుకునే ఫుడ్ కంటే అయితే హెల్ప్ చేయవు, ఏమి హెల్ప్ చేయవు. ఇవన్నీ అంటే అది భ్రమ మనకి, అంటే తొందరగా రెండు నెలల్లో బోల్డ్ జుట్టు పెరిగిపోతుంది. జుట్టు పెరగడానికి నూనె రాసుకుంటే ఎంత జుట్టు వస్తుంది అనేది అయితే నిజం కాదు. అది నిజం కాదు, రైట్. అలాగే హెయిర్ మాస్క్స్ చాలా మంది వాడుతూ ఉంటారు, మెంతులు, పెరుగు ఇవన్నీ నూరి పెట్టుకోవడం వల్ల, లేకపోతే ఎగ్ వైట్ తీసుకు రాసేసుకుంటుంటారు. నిజంగా జుట్టుకి స్కాల్ప్కి పడుతుందండి? ఇవన్నీ ఏంటంటే కండిషనర్స్ లాగా పనిచేస్తాయి. ఇప్పుడు హెయిర్ మాస్క్ ఎక్కువసేపు పెట్టుకుంటే ఏమవుతుందంటే ఫ్రిజీనెస్ తగ్గుతుంది, కొంచెం స్మూత్ అవుతుంది హెయిర్ డెఫినెట్లీ, కానీ దానివల్ల హెయిర్ పెరగడం అనేది అంత నోటెడ్ కాదు. దాని బదులు మనం తినే ఫుడ్లో అంటే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ పొద్దున ఒక 4 డేట్స్, ఈవినింగ్ ఒక 4 డేట్స్, ఆల్మండ్స్ ఇవి యాడ్ చేస్తే దే విల్ డెఫినెట్లీ హెల్ప్, బికాస్ అవి రిచ్ సోర్సెస్ ఆఫ్ న్యూట్రియన్స్ అనమాట. అందుకని హెయిర్ జెంటల్ షాంపూతో రోజు వాష్ చేసుకోవడం ఇస్ ఇట్ హెల్దీ ఆర్ నాట్? ఇక్కడ రోజు తలకు స్నానం చేయొద్దని కొంతమంది చెప్తారు, చేయొచ్చని చెప్తారు కొంతమంది. అంటే అది మీ స్కాల్ప్ని బట్టి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆయిలీ స్కాల్ప్ ఉందనుకోండి, వాళ్ళకి కొంచెం ఫ్రీక్వెంట్గా హెయిర్ వాష్ చేసుకోవాల్సి వస్తుంది. నార్మల్గా 2 to 3 times ఇన్ వీక్ మేము అడ్వైస్ చేస్తాము. ఒకవేళ బాగా ఆయిలీ అయిపోతుంది, ఆర్ దే వాళ్ళు వర్కౌట్ చేస్తారు, దానివల్ల స్వెట్ ఉంటుంది, దాన్ని అప్పుడు దే కెన్ వాష్ డైలీ. మైల్డ్ షాంపూతో దే కెన్ వాష్ డైలీ, ఏం కాదు. రైట్. పారాబెన్స్ అండ్ సల్ఫేట్స్ ఎంతవరకు మన స్కాల్ప్కి హెయిర్కి డ్యామేజ్ చేస్తాయండి? సో సల్ఫేట్స్ ఏంటంటే అవి హెయిర్ టైప్ ఆఫ్ హెయిర్ క్లెన్జర్ మీకు తెలిసే ఉంటుంది. సో మెయిన్గా మనకు వచ్చే షాంపూస్లో మెయిన్గా ఇవే ఉంటాయి సల్ఫేట్స్ అనేవి. అవి యాక్చువల్గా మనం అనుకుంటున్నట్టు దే నాట్ హార్మ్ఫుల్ ఓన్లీ, దే ఆర్ ఆల్సో యూస్ఫుల్ అనమాట. సో ఇప్పుడు మీకు బాగా జిడ్డు స్కాల్ప్ ఉందనుకోండి, ఆయిలీనెస్ తగ్గించాలి, అది మామూలు మైల్డ్ షాంపూతో సల్ఫేట్ ఫ్రీ షాంపూతో తగ్గదు. యూ హ్యావ్ టు యూస్ సల్ఫేట్ షాంపూస్. సో దానికి ఏంటంటే మనం సల్ఫేట్ షాంపూస్ వాడినప్పుడు కండిషనర్ వాడాలి. రైట్. సో ఆ సల్ఫేట్స్ వల్ల ఏమైనా డ్యామేజ్ అయితే అది కండిషనర్ సీల్ చేసేస్తుంది అనమాట. రైట్. కానీ ఇప్పుడు డ్రై స్కాల్ప్ ఉందనుకోండి, దానికి సల్ఫేట్స్ ఆర్ డెఫినెట్లీ హార్మ్ఫుల్, ఎందుకంటే ఇంకా డ్రైనెస్ని ఎక్కువ చేస్తుంది సల్ఫేట్. అప్పుడు వాళ్ళకి సల్ఫేట్ ఫ్రీ షాంపూ వాడాలి మనం. సో ఇవన్నీ కూడా డర్మటాలజిస్ట్ సలహాతోటే మనం సంప్రదించాలి, ఎందుకంటే మామూలుగా స్కిన్కి హెయిర్కి తీవ్ర సమస్య వస్తే కానీ మనం మామూలుగా ఉండే రోజువారీ మెయింటెనెన్స్కి మనం స్కిన్కి హెయిర్కి వెళ్ళాం దగ్గరికి, అన్లెస్ అన్లైక్ అదర్ ఆర్గన్స్. అంటే హార్ట్ ప్రాబ్లం ఊరికి హార్ట్ చెక్ చేయించుకోవడానికి వెళ్తాం, బట్ స్కిన్ ఎలా ఉంది చూడండి అని చెక్ చేసుకోవడానికి వెళ్ళాం హెయిర్ అండ్ స్కిన్. సో వాట్ ఈస్ ద బెస్ట్ అడ్వైస్ డాక్టర్ భావన మీరు, అంటే జుట్టుని కాపాడుకోవడానికి అలాగే ఈ బట్టతల వృద్ధాప్యం ఇవన్నీ రాకుండా ఉండడానికి వాట్ ఆర్ సమ్ గ్రేట్ థింగ్స్ వీ కెన్ డూ? ఫస్ట్ నుంచి మనం ఫుడ్ బాగా తీసుకోవాల్సి వస్తుంది, అంటే పోషకాహారం తీసుకోవాలి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి, అది ఒకటి. అండ్ హైడ్రేషన్ చేసుకోవాలి, అండ్ అంటే దీంతోపాటు ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఉండాలి, బాగా పొద్దున సాయంత్రం ఎక్సర్సైజ్ చేయగలగాలి. రోజు రొటీన్లో మాయిశ్చరైజర్ అండ్ సన్స్క్రీన్ యాడ్ చేస్తే చాలా హెల్ప్ అవుతుంది లాంగ్ రన్లో. ఇదేంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు వృద్ధాప్యంలో పొడిగా అయిపోవడం, చర్మం రింకిల్స్ రావడం అలాంటివి ఉంటాయి కదా, రైట్. సో అవి తగ్గించడానికి డైలీ మాయిశ్చరైజర్ అండ్ సన్స్క్రీన్ అవి లాంగ్ టర్మ్లో హెల్ప్ అవుతాయి అన్నమాట. జుట్టుకి బ్యారియర్స్ ఏమైనా ఉన్నాయా దట్ వీ కెన్ యూజ్? లైక్ యూవి మనకి శరీరానికి ఉంటుంది, యూవి ప్రొటెక్షన్ అన్నది సన్స్క్రీన్. జుట్టుకి నార్మల్గా మేము వైట్ బ్రిమ్డ్ హ్యాట్ పెట్టుకోమని చెప్తాం. హ్యాట్ అంటున్నారు మీరు, అంటే ఒక ప్రొటెక్ట్ చేసుకోవడం మాత్రం చాలా అవసరం. అవును, డెఫినెట్లీ మన స్కిన్కి డ్యామేజ్ అయినట్టు యూవి రేడియేషన్ వల్ల జుట్టు కూడా డ్యామేజ్ అవుతుంది. సో వైట్ బ్రిమ్డ్ హ్యాట్ ఉంటే మంచిది. సో మొత్తానికి చాలా విషయాలు చెప్పారు డాక్టర్ భావన అబౌట్ బేసిక్ థింగ్స్ అబౌట్ హెయిర్ అండ్ స్కిన్. తప్పకుండా ఐ థింక్ మనం నెగ్లెక్ట్ చేయకూడని అవయవాల్లో లేదు శరీర భాగాల్లో చర్మం చాలా ఇంపార్టెంట్, అండ్ చర్మంతో మనకి జుట్టు కూడా ఇట్ యాజ్ అన్ ఎక్స్టెన్షన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. నమస్తే అండి.